కాంగ్రెస్ లో చేర్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ల విషయంలో పార్టీ అధిష్టానానికి ఒక సూచన చేశారు. మునుగోడుతో పాటు గజ్వేల్ లో పోటీ చేస్తానని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. రెండు సీట్లు తనకి ఇవ్వాలంటూ కేసీ వేణుగోపాల్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ విషయంపై సీఈసీ లో చర్చిస్తామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. మునుగోడుతో పాటు గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీగా నిలబడతానంటూ రెండు సీట్లు తనకు కేటాయించాలంటూ కోరుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చారీ లైవ్ లో అందిస్తారు. చారీ, రాజగోపాల్ రెడ్డి రెండు స్థానాలు కోరుతున్నారు, ఇప్పటికే మునుగోడులో ఆయన ఓటమి చెందారు, మరి ఈ సమయంలో రెండు స్థానాలు కోరితే ఖచ్చితంగా అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. మునుగోడుతో పాటుగా గజ్వేల్ లో కూడా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఉదయం రాజీనామా లేఖలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. కేసీఆర్ ని ఓడించే లక్ష్యంలో భాగంగానే నేను కాంగ్రెస్ లో చేరుతున్నాను. నిజానికి ప్రత్యామ్నాయం డిఆర్ఎస్ కి బీజేపీ అనుకున్నాం కానీ అది ఇప్పుడు కాంగ్రెస్ గా మారింది, కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతున్న అనే అభిప్రాయాన్ని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ ఉద్దేశంతో గజ్వేల్ లో తాను బెడ్లో ఉండాలనేటువంటి ఆలోచనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ తన ఆలోచనని కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. మునుగోడుతో పాటుగా గజ్వేల్లో కూడా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. మునుగోడులో గతంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మునుగోడులో గెలుపు ఈజీగా ఉంటుందనేటువంటి అభిప్రాయంతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. దీంతో పాటుగా గజ్వేల్లో గతంలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు గజ్వేల్లో కూడా తనకు పరిచయాలు ఉన్నట్టు కేసీఆర్ తో ఢీ కొనడం వల్ల కాంగ్రెస్ క్యాడర్ కూడా కొంత బూస్టప్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఇదే విషయాన్ని కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆయన కేసీ వేణుగోపాల్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజగోపాల్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తుంది. దీనిపై సాయంత్రంలోపు ఒక క్లారిటీ వచ్చి